श्री तरुण चूप जी, माननीय उपाध्यक्ष बीके अरुणा जी, अपने तेलंगाना अन्ना जाना नहीं इधर श्री पी लक्ष्मा रेड्डी, आप क्या कर रहे हो सर? एक्स मेंबर ऑफ लेजिस्लेटिव काउंसिल और तेलंगाना प्रदेश कांग्रेस कमेटी के वाइस प्रेसिडेंट हैं। लक्ष्मा रेड्डी, आप एक्स डीसीसीबी चेयरमैन और रंगा रेड्डी डिस्ट्रिक्ट से। श्री जयपाल रेड्डी, श्री बंगा रेड्डी जी एक्स एमपी के पुत्र और एक्स बागा रेड्डी एक्स डीसीसीबी चेयरमैन। మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నలుగురు ప్రముఖులు భారతీయ జనతా పార్టీలో ఢిల్లీలోని కేంద్ర కార్యాలయంలో మా పార్టీ జాతీయ నాయకుల సమక్షంలో చేరడం జరిగింది. రంగారెడ్డి గారు మాజీ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ఎమ్మెల్సీగా పనిచేయడం జరిగింది. వారు ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులుగా తమ యొక్క రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాలుగా అనేక బాధ్యతలు నిర్వర్తిస్తూ సేవలు అందించినటువంటి వ్యక్తి. వారు ఈరోజు భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం తీసుకోవడం జరిగింది. వారికి అపారమైనటువంటి రాజకీయ అనుభవం ఉంది. వారిని మనస్ఫూర్తిగా భారతీయ జనతా పార్టీలో స్వాగతం పలుకుతూ పూర్తి స్థాయిలో రానున్నటువంటి శాసనసభ, అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో వారి సేవలు ఉపయోగించుకొని ఖచ్చితంగా పార్టీకి లాభం చేకూర్చే విధంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్తాం. అదేవిధంగా వారితో పాటు గౌరవనీయులు ఏ రాజేందర్ గారు, వారు హైదరాబాద్ నగరంలోని మల్కాజ్గిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభ్యులుగా పనిచేసినటువంటి వ్యక్తి. వారు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మల్కాజీర్ అభివృద్ధికి విశేషమైనటువంటి కృషి చేయడం జరిగింది. ఒక అజాత శత్రువుగా ఉండేటువంటి రాజేందర్ గారు అక్కడ ఉన్నటువంటి ప్రజల హృదయాలలో వారు శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి మంచి పేరు వారు సంపాదించుకున్నారు. వారు ఈరోజు హైదరాబాద్ నగరంలో పార్టీని మరింత బలోపేతం చేయడం కోసము, తెలంగాణ రాష్ట్రంలో బలోపేతం చేయడం కోసము ఒక బడుగు బలహీన వర్గాల నాయకుడిగా వారు పార్టీకి సేవలు అందించడం కోసం ముందుకు రావడం, నేను రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున వారికి హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతా ఉన్నాను. మిత్రులు జైపాల్ రెడ్డి గారు, వారు కాంగ్రెస్ కుటుంబంలో నుంచి వచ్చినటువంటి ప్రముఖ యువ నాయకుడు. మనకందరికీ తెలుసు, గౌరవనీయులు స్వర్గీయ బాగారెడ్డి గారు అనేకసార్లు పార్లమెంట్ సభ్యుడిగా, శాసనసభ్యుడిగా, మంత్రిగా విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి రాజకీయ అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి వాళ్ళ తండ్రి గారు.
భాగరెడ్డి గారు మనకు తెలుసు శ్రీమతి ఇంద్రగాంధీ గారికి వారు మెదక్ నుంచి పోటి చేసినప్పుడు పూర్తి స్థాయిలో మెదక్ పార్లమెంట్ ఇన్చార్జిగా ఇంద్రగాంధీకి ఎలక్షన్ ఏజెంట్గా ఇంద్రగాంధీ గారికి అతి సన్నిహితుడుగా మరి కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించినటువంటి కుటుంబం అది ఆ కుటుంబం నుంచి ఈరోజు డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా పనిచేసినటువంటి వారి కుమారుడు మరి ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడము మాకు ఉత్తర తెలంగాణలో ఆ రకంగా చూస్తే యావత్ తెలంగాణలో కూడా ఆ కుటుంబం నుంచి ఈరోజు బీజేపీలో చేరడమైతున్నదో భారతీయ జనతా పార్టీకి మరి తప్పకుండా ఉపయోగం లభిస్తుంది వారి నాయకత్వంలో ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో కానీ రంగారెడ్డి జిల్లాలో కానీ లేక భాగరెడ్డి అభిమానులో కానీ మంచి మార్పు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా లాభం చేకూరుతుందనే విషయంలో ఏమాత్రం అనుమానం లేదు తప్పకుండా వారిని నేను మనస్ఫూర్తిగా భారతీయ జనతా పార్టీలో జైపాల్ రెడ్డి గారిని స్వాగతం పలుకుతా ఉన్నాను అదేవిధంగా రంగారెడ్డి జిల్లా తాండూరులో చాలా మరి ఫెరేషస్ లీడర్గా పేరు పొందినటువంటి లక్ష్మారెడ్డి గారు వారు కాంగ్రెస్ పార్టీలో అనేక రకాల ఒడిదుడుకులు ఎదుర్కొని అనేక పోరాటాలు చేసి మరి అక్కడ రాజకీయాలలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నటువంటి లక్ష్మారెడ్డి గారు వారు కూడా గతంలో రంగారెడ్డి జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా కూడా పనిచేసినటువంటి అనుభవము అదేవిధంగా తాండూరు పట్టణానికి మున్సిపల్ చైర్మన్గా పనిచేసినటువంటి అపారమైనటువంటి రాజకీయ అనుభవము చిన్న వయస్సులోనే వారికి లభించడం జరిగింది తప్పకుండా వారి యొక్క నేతృత్వంలో రంగారెడ్డి జిల్లాలో ముఖ్యంగా వికారాబాద్ జిల్లాలో భారతీయ జనతా పార్టీకి మంచి లాభం చేకూరుతుంది ఈ నలుగురిని ఈరోజు బీజేపీలో మరి చేర్పించినటువంటి జాతీయ నాయకులకు మనస్ఫూర్తిగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున స్వాగతం పలుకుతా ఉన్నాను తెలంగాణలో అనేక రకాల తప్పుడు ప్రచారం చేసేటువంటి ప్రయత్నము జరుగుతూ ఉంది ఈరోజు తెలంగాణలో గ్రామీణ స్థాయిలో సామాన్య ప్రజల్లో ప్రత్యేకంగా గ్రామీణ యువతలో భారతీయ జనతా పార్టీకి చాలా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తూ ఉంది ఈరోజు తెలంగాణలో ఇంతకుముందు మా పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి గౌరవనీయులు పార్టీ జనరల్ సెక్రటరీ అయినటువంటి తరుణ్ చుగ్ గారు చెప్పినట్టు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు ఈ యొక్క కుటుంబ పాలన నుంచి ఈ అవినీతి పాలన నుంచి ఈ అహంకారపూరితమైనటువంటి పాలన నుంచి ఈ డైనాసిటీ పాలన నుంచి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు ఆ మార్పు భారతీయ జనతా పార్టీ ద్వారానే సాధ్యము ఎందుకంటే ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయాలు మనం చూస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఎంఐఎం పార్టీ కానీ మూడు పార్టీలు మూడు ముక్కలాట ఆడినట్టుగా తెలంగాణ ప్రజల ముందు నాటకాలు చేస్తూ ఉన్నారు గత అనేక రోజులుగా మనం చూస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి అనేక మంది శాసనసభ్యులు 19 మంది గెలిస్తే 12 మంది ఈరోజు టీఆర్ఎస్లో చేరారు ఎమ్మెల్సీలు మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో మెర్జ్ కావడం జరిగింది ఇటీవల రాష్ట్రపతి ఎలక్షన్స్ జరిగితే కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ అభ్యర్థికి రాష్ట్రపతి ఎన్నికల్లో కల్వకుంట్ల కుటుంబము కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ బాధ్యత తీసుకొని ఎయిర్పోర్ట్ నుంచి స్వాగతం పలికి సకల మర్యాదలు చేసి సభలు ఏర్పాటు చేసి ప్రచారం చేసి శాసనసభ్యులను క్యూలో నిలబెట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముందు వంగి వంగి మరి నమస్కారాలు చేయించి మరి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా అనేక రకాలుగా మాట్లాడి భారతీయ జనతా పార్టీని విమర్శించి మరి మనకందరికీ తెలుసు ఆ సంఘటన మన కళ్ళ ముందు మెదులుతూ ఉంది ఇంతెందుకు నిన్నగాక మొన్న ఏదైతే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద
ఈరోజు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఏదైతే నోటీసులు ఇచ్చారో ఆ నోటీసుల మీద మూడు పార్టీల వాళ్ళు సంతకాలు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ సంతకం పెట్టింది తెలంగాణకు సంబంధించి, బీఆర్ఎస్ పార్టీ సంతకం పెట్టింది, ఎంఐఎం పార్టీ సంతకం పెట్టింది. ఈరోజు వీళ్ళు భారతీయ జనతా పార్టీని విమర్శిస్తారు. ప్రజలు, తెలంగాణ ప్రజలు చాలా చైతన్య ప్రజలు, తెలంగాణ సమాజం చాలా చైతన్యమైనటువంటి సమాజం అన్నీ గమనిస్తూ ఉన్నారు. ఈరోజు కాకపోయినా రేపైనా ఎన్నికలకు ముందు కానీ ఎన్నికల తర్వాత అయినా కానీ కలిసేటువంటి పార్టీలు, కలిసి ప్రయాణం చేసినటువంటి పార్టీలు, భవిష్యత్తులో ప్రయాణం చేయబోయేటువంటి పార్టీలు ఈ మూడు పార్టీలు. కాబట్టి ఈరోజు ట్రయాంగిల్ లవ్ ఈరోజు ఆ మూడు పార్టీలు నడుస్తూ ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు ఏకైక భారతీయ జనతా పార్టీ, ఏ రోజు కూడా మేము కాంగ్రెస్తో కలవలేదు, ఏ రోజు కూడా మేము టీఆర్ఎస్ తోటి బీఆర్ఎస్ తోటి కలవలేదు, ఏ రోజు కూడా కలిసే ప్రసక్తి లేదు మూడు పార్టీలతోటి. తెలంగాణ సమాజం మార్పు కోరుకుంటుంది, ఈ యొక్క కల్వకుంట కుటుంబం యొక్క నియంతృత్వ పాలన పోవాలని కోరుకుంటుంది. ఆ బాధ్యత మరి భారతీయ జనతా పార్టీ తీసుకొని తెలంగాణ సమాజం యొక్క మద్దతుతో, తెలంగాణ ప్రజల యొక్క మద్దతుతో, తెలంగాణ ప్రజల యొక్క ఆశీర్వాదంతో గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని తీసుకురావడమే ఏకైక లక్ష్యంగా ముందుకెళ్తాము. కాబట్టి నేను తెలంగాణ సమాజాన్ని కోరుతున్నాను, కల్వకుంట కుటుంబం పోవాలనుకుంటున్నటువంటి తెలంగాణ సమాజం, ఈ యొక్క అవినీతి కుటుంబం పరిపాలన పోవాలనుకుంటున్నటువంటి తెలంగాణ సమాజం అంతా కూడా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాల్సిందిగా, భారతీయ జనతా పార్టీ వెంట నడవాల్సిందిగా, భారతీయ జనతా పార్టీని ప్రోత్సహించాల్సిందిగా అన్ని వర్గాల ప్రజలు, బడుగు బలమైన వర్గాల నుంచి గ్రామీణ ప్రాంతంలోని తెలంగాణ సమాజం అంతా కూడా కవులు, కళాకారులు, విద్యార్థులు, మేధావులు అందరూ రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా దిశలో ముందుకెళ్తాము. భవిష్యత్తులో కూడా ఈరోజు చాలామంది, అనేక మంది గ్రామీణ ప్రాంతాలలో యువకులు, విద్యార్థులు, రైతులు, రైతు కూలీలు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. భవిష్యత్తులో కూడా ముందుకెళ్తామని మనం చేస్తాం. జవాబు చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన సర్టిఫికెట్ నాకు అవసరం లేదు, ఆయన సర్టిఫికెట్ అవసరం లేదు నాకు.